పార్టీ సీనియర్ నాయకుడు శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం సమావేశమయ్యారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని వారు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో హెడ్ఫోన్స్ విసిరి దాడికి పాల్పడ్డారంటూ కోమటిరెడ్డి సంపాల్ల శాసనసభ్యత్వాలకు స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్మానిస్తూ వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వెల్లడించింది. స్పీకర్తో భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సభ్యత్వ పునరుద్ధరణ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కోర్టు తీర్పు అమలు చేసి స్పీకర్ హుందాగా వ్యవహరించాలని, లేదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామని జానారెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తాను సంపత్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మార్షల్ నెట్టేస్తే తమ అడ్వాన్స్ కింద పడేశామంతే అని వివరించారు. కోర్టు తీర్పు అమలు చేసేందుకు ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారని స్పీకర్ను అడిగామని కోమటిరెడ్డి తెలిపారు. సభలో డ్రామాలాడి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటన జరుగుతూ కేవలం 3 రోజులు మాత్రమే సస్పెండ్ చేస్తారని అన్నారు.